సో నష్టపోయిన అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్కు చేరుకుని మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావం వల్ల జరిగిన నష్టాన్ని ఫోటో గ్యాలరీ రూపంలో అధికారులు ముఖ్యమంత్రికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దృశ్యాలని లైవ్లో చూస్తున్నాము. నిన్న ఈరోజు ఖమ్మం పర్యటన చేసిన తర్వాత మహబూబాబాద్ జిల్లాలోకి ఎంటర్ అయ్యారు. మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించిన క్షేత్రస్థాయి పరిశీలనకు సంబంధించిన అప్డేట్స్ మినిట్ టు మినిట్ టు టీవీ 9 స్క్రీన్పై మీరు చూస్తున్నారు. పురుషోత్తమయ్యగూడెం దగ్గర రోడ్లను పరిశీలించారు. ఆ తర్వాత సీతారాం తాండాకు వచ్చారు. సీతారాం తాండా దగ్గర ముఖ్యమంత్రి బాధితులతో మాట్లాడారు. ఆ తర్వాత ఆ తాండాలో ఉన్న గిరిజనులు ఎదుర్కొన్న కష్టాలని నష్టాలని పరిశీలించారు. వాళ్ళకి కావాల్సిన భరోసానిచ్చారు. సీతారాం తాండాలో వరద బాధితులతో మాట్లాడారు. అనంతరం మహబూబాబాద్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష చేశారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టము తీరుతెన్నెల్ని ఫోటో గ్యాలరీ రూపంలో అధికారులు ముఖ్యమంత్రికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ లైవ్ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ పర్యటన రెండవ రోజు కొనసాగుతోంది. రెండవ రోజు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు సీఎం. ఖమ్మం నుంచి మహబూబాబాద్ జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో పురుషోత్తమయ్యగూడెం చేరుకున్నారు. మరిపేడ మండలం సీతారాం తాండాలో కొట్టుకుపోయిన రహదారిని పరిశీలించారు. వరదలకు నష్టపోయిన పంటను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. ధైర్యం చెప్పారు. నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. అలాగే అక్కడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీలో జిల్లా వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టం తీరుతెన్నెల్ని ఫోటో గ్యాలరీ రూపంలో పరిశీలిస్తున్నారు. వరుసగా రెండవ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి పెదీష్ అందిస్తారు. పెదీష్. ముఖ్యమంత్రి రెండవ రోజు పర్యటన మహబూబాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. మహబూబాబాద్ జిల్లాలో వరద ముప్పు ఆకేరు వాగు వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. నేరుగా ఖమ్మం నుండి మహబూబాబాద్ జిల్లాకు చేరుకున్న ఆయన ఇక్కడ సీతారాంపురం తండాకు చేరుకున్నారు. సీతారాంపురం తండా పక్కన ఉన్నటువంటి ఆకేరు వాగు విపత్తు సృష్టించిన ఆ ప్రాంతం, ఇక్కడైతే వాగు ఉధృతికి కొట్టుకుపోయిన పురుషోత్తమయ్యగూడెం ఇటు సీతారాంపురం మధ్య వాగును పరిశీలించారు. అక్కడ స్థానికులతో కొంతసేపు విసిరేశారు. వరద విభత్సం ఏ విధంగా సృష్టించింది ఈ ప్రాంతంలో, పంట ధ్వంసమయ్యాయి, ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంత ప్రజలు ఏ విధంగా కట్టుబట్టలతో బయటికి వెళ్లారో ప్రత్యక్షంగా ఆయనకు నేరుగా వివరించారు. వారందరితో ఆయనే డిస్కస్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి సీతారాంపురం గ్రామానికి చేరుకున్నారు. అక్కడే పురుషోత్తమయ్యగూడెం వద్ద యువ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ కొట్టుకుపోయినటువంటి ఆ ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించారు. వాళ్ళు వరదల్లో కొట్టుకుపోవడానికి కారణాలను కూడా ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వరద ఒక్కసారిగా ఎందుకు అంత బీభత్సంగా పోటెత్తింది? ఆఖేరు వాగుకు గతంలో కూడా వరదలు వచ్చాయి, కానీ ఇంత పెద్ద స్థాయిలో వరదలు అనేది, కానీ ఎందుకు ఈ ఇంత పెద్దగా ఇంత తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది అనే దానిపైన కూడా అధికారుల నుంచి కూడా ఇప్పటికే వాళ్ళందరికీ బ్రీఫింగ్ సిద్ధం చేసించారు. ముందే అధికార యంత్రాంగానికి సూచించిన నేపథ్యంలో వాళ్ళకు ఒక బ్రీఫింగ్ సిద్ధం చేసించారు. ఆ బ్రీఫింగ్ వివరించారు. ఆ తర్వాత అక్కడ నుండి నేరుగా మహబూబాబాద్ కలెక్టరేట్ కు చేరుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మహబూబాబాద్ లో ఫోటో గ్యాలరీ ద్వారా జరిగిన నష్టాన్ని పరిశీలిస్తున్నారు. తర్వాత కలెక్టరేట్ లో సమీక్ష ఉంటుంది. ఈ నష్టం అంటే భవిష్యత్ సంభవించకుండా ఉండాలంటే చేపట్టాల్సిన చర్యలపైన కూడా ఇక్కడ సమీక్షిస్తారు. అయితే ఇప్పుడు సీతారాంపురం తండాను పరిశీలించిన తర్వాత ఇక్కడ వారితో కొంతసేపు డిస్కస్ చేశారు.
ఇక్కడ చనిపోయినటువంటి యువ శాస్త్రవేత్త అశ్విని మరణం చాలా బాధాకరణం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, కుటుంబంలో ఆమె సోదరుడు ఉన్నారు, వారికి ఇప్పటివరకు ఇల్లు కూడా లేదు కాబట్టి వారికి సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఒక ప్రభుత్వం తరఫున ఒక ఉద్యోగం కూడా ఇస్తాము, వారికి ఇల్లు కూడా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ రోజు ఏ విధంగా విధ్వంసం సృష్టించిందని వివరాలు తెలుసుకున్నటువంటి ఆయన, ఇక్కడ వరదల వల్ల చాలా మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు పోయాయి, వరదలో ఉప్పొంగి ఇళ్లను ముంచెత్తిన నేపథ్యంలో ఆధార్ కార్డులు కోల్పోయారు, సర్టిఫికెట్స్ తడిసి ముద్దైపోయాయి, కాబట్టి అంతా కలిపి ఒకే ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని చెప్పి కూడా ఆ పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. నష్టం, వరద నష్టం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయిలో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైద్య సిబ్బంది కూడా, ఎందుకంటే ఇప్పుడు వరదలు తగ్గిన తర్వాత ఆ ప్రాంతాల్లో జ్వరాలు ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి వైద్య సదుపాయాలు సూచించారు. ఆల్ రైట్ పెద్దేశ్, ప్రస్తుతం మహబూబాద్ కలెక్టరేట్ లో కలెక్టర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాము, సమీక్షకి సిద్ధమవుతున్నారు సీఎం. సో లాస్ట్ 3 డేస్ లో సార్ 31st కి 53.50 mm రికార్డ్ అయింది సార్, కానీ దాని తర్వాత సార్ ఆన్ ద ఇంటర్వీనింగ్ నైట్ సార్ అది 31st కి సార్ 284 mm దాకా వెళ్ళింది సార్, తర్వాత సార్ మళ్ళీ రిసీడ్ అయింది సార్. దీంట్లో మనకు జిల్లా ప్రాపర్గా సార్ 2 లైఫ్స్ అన్ఫార్చునేట్గా సార్ మేము లూజ్ అయ్యాయి సార్. దాని తర్వాత సార్ ఇప్పుడు రోడ్ డ్యామేజెస్కి వస్తే సార్ మనకు R&B ప్రకారం సార్ ఇప్పుడు టోటల్గా సార్ 8 బ్రీచెస్ ఐడెంటిఫై అయ్యాయి సార్, 5 ఓవర్ఫ్లోస్ ఐడెంటిఫై అయ్యాయి సార్, అండ్ క్రాస్ డ్రెయిన్ కల్వర్ట్కి సార్ 2 ఐడెంటిఫై అయ్యాయి సార్. ఇప్పుడు ప్రిలిమినరీ ప్రకారం సార్ అంచనా కూడా వేయడం జరిగింది సార్, రెయిన్ఫాల్ రిసీడ్ అయిన తర్వాత సార్ ప్రాపర్గా కూడా దానికి సార్ ఒక కార్యాచరణ ప్రకారం సార్ అది ఐడెంటిఫై చేసి సార్ మనం టేకప్ చేస్తాం సార్. పిఆర్ రోడ్ సార్ టోటల్గా సార్ 31 roads డ్యామేజ్ అయ్యాయి సార్, వాటికి కూడా ప్రిలిమినరీ ఎస్టిమేషన్ చేసాం సార్. ఎన్ఎస్కి సార్ 5 roads డ్యామేజ్ అయ్యాయి సార్, మ్యాక్సిమంగా అది NH 930P సార్ ఇక్కడ నుంచి నెల్లికూదురు వెళ్ళే దారి సార్, అది కూడా సార్ ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయబోతున్నాము సార్. NHAI రోడ్ సార్ ఇప్పుడు చూసాం సార్, అది ఒకటే సార్ ఒక చోట మనకు డ్యామేజ్ అయింది సార్. ఈ అందరికీ సార్ ఇప్పుడు ప్రిలిమినరీ ఎస్టిమేషన్ అయితే చేయడం జరిగింది సార్. దాని తర్వాత సార్ ఇప్పుడు క్రాప్ డ్యామేజెస్కి వస్తే సార్ మన దగ్గర ఇప్పుడు 19,000 సార్ 572 farmers ఎఫెక్ట్ అయ్యారు సార్, దానికి 27,000